Hi friends, welcome back to our channel thanvivlogs. Neen mi yamini ela unnaru neenaithe chaala baagunnanu ee roju mana channel la video enti ante avunu meeru mee pillaliki diapers isthunnaru kada ee vishayal gurinchi meeku telsa telusukoku telikapothe tappakunda telusukondi endukante diapers eyadam valla pillalu enta effect avutaru diapers eyadam valla vache rashes ni ela cure cheyali diapers isthunnam ముందు ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి డైపర్ ర్యాష్ వచ్చిన తర్వాత ఏం చేస్తే త్వరగా డైపర్ ర్యాష్ అనేది తగ్గుతుంది అనే విషయాలను మాత్రమే మీరు తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది అవే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఎవరైతే మన ఛానల్ అయితే చూస్తున్నారో వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ ని నొక్కండి ఈ విధంగా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో ఇప్పుడైతే వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఫస్ట్ నేను నా ఒక ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో మేము ఇంత ముందున్న ఇంట్లో మా కింద ఒక చిన్న పాప ఉండేదన్నమాట అప్పుడు మేము వెళ్ళినప్పుడు 2 ఇయర్స్ అనుకుంటా ఆ పాపకి ఎప్పుడు చూసినా 24/7 వాళ్ళ మమ్మీ డైపర్ వేసే ఉంచేదన్నమాట డైపర్ లేకుండా ఆ పాప నేను ఎప్పుడు చూడలేదు అంటే కంటిన్యూస్ గా డైపర్స్ తను ఎప్పుడు చేంజ్ చేస్తుందో తెలియదు కానీ ఎప్పుడు చూసినా కానీ డైపర్ లో అయితే ఖచ్చితంగా ఉంటుంది డైపర్ లేకుండా అయితే ఎప్పుడు లేదన్నమాట పాప నైట్ డే ఇంట్లోనే ఉన్నా బయటికి వెళ్ళినా ఎప్పుడు చూడు డైపరే అన్నమాట ఆ విధంగా డైపర్ వేయడం వల్ల ఏమైంది అని అంటే కొద్ది రోజులకి ఆ పాపకి ఫీవర్ రావడం స్టార్ట్ చేసింది ఆ పాప హెల్త్ ఇష్యూ ఎలా ఉండేదంటే 1 వీక్ బాగుంటే 1 వీక్ మాత్రం కంపల్సరీ ఫీవర్ వచ్చేదన్నమాట ఈ రోజు బాగానే ఉంటుంది మంచిగా యాక్టివ్ గా ఆడుకుంటుంది నెక్స్ట్ డే కి ఫీవర్ వచ్చేదన్నమాట అంటే సింప్టమ్స్ లేకుండా కోల్డ్ కాఫ్ ఉంటే కొంతమంది పిల్లలకి ఫీవర్ వస్తుంది కదా అలా లేకుండా సడన్ గా ఫీవర్ రావడం ఆ విధంగా జరిగేదన్నమాట కొద్ది రోజులకి ఆ పాప మాకు బాగా క్లోజ్ అయిపోయింది అప్పుడు తన్వి లేదు కదా మేము ఆఫీస్ నుంచి రాగానే మేము కొద్దిసేపు ఆడుకోవడానికి ఆ పాపను మేము మా ఇంటికి తెచ్చేసుకుని ఆడుకునే వాళ్ళం అనమాట ఆ పాప కొద్ది రోజులకి మాకు బాగా క్లోజ్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఏమైంది అని అంటే ఈ విధంగా ఫ్రీక్వెంట్ గా 1 వీక్ బాగుండి 1 వీక్ ఫీవర్ 1 వీక్ బాగుండి 1 వీక్ ఫీవర్ ఈ విధంగా ఫీవర్ వస్తుంటే వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారు అని అంటే దగ్గరలో ఉన్న ఒక చిన్న హాస్పిటల్ ఉండేది పీడియాట్రిషియనే మామూలుగా పిల్లల్ని చూస్తారు కదా డాక్టర్ ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేవాళ్ళనమాట వాళ్ళు అప్పటి వరకు తగ్గేటట్టు మెడిసిన్ సిరప్స్ అవి ఇచ్చేవాళ్ళు తగ్గేదన్నమాట ఇంకా ఆ విధంగానే డైపర్స్ యూజ్ చేస్తూనే ఉన్నారు 2.5 ఇయర్ వచ్చేసరికి ఆ బేబీకి ఫీవర్ ఇంకా ఎక్కువ అయిపోతుంది అనమాట ఒక 2 డేస్ కి బాగుంటే 3rd డే ఫీవర్ రావడం ఆ విధంగా ఫీవర్ లో షివరింగ్ కూడా వచ్చేదన్నమాట బాగా ఈ విధంగా వస్తుంటే మా హస్బెండ్ కిమ్స్ లోనే జాబ్ చేస్తారు కదా అయితే ఇక్కడ పీడియాట్రిషియన్ బాగా చూస్తారు అని చెప్పేసి వాళ్ళని ఒకసారి కిమ్స్ కి తీసుకెళ్లారనమాట బేబీకి ఫీవర్ వచ్చినప్పుడు ఫీవర్ లో షివరింగ్ ఉంది అనేసి పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకుని వెళ్తే వాళ్ళు ఎందుకు ఈ విధంగా ఫీవర్ లో షివరింగ్ అనేది వస్తుంది పాపకి అనేసి టెస్ట్ చేస్తే బేబీ కిడ్నీస్ అనేవి ఎఫెక్ట్ అయ్యాయి అనమాట ఎందువల్ల అనంటే డైపర్స్ కంటిన్యూస్ గా వేసి ఉంచడం వల్ల అంటే ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్ వరకు 24/7 పాప డైపర్ లో ఉండడం వల్ల ఇంకా అది కిడ్నీస్ కి ఎఫెక్ట్ అయిందనమాట అనేసి డాక్టర్స్ చెప్పేశారనమాట చూడండి డైపర్స్ మీరు వేస్తారు వేయండి వేయొద్దు అని నేను చెప్పట్లేదు కాకపోతే వేసిన డైపర్ అనేది కంపల్సరీ చెక్ చేస్తూ ఉండాలి ఎందుకంటే యూరిన్ పాస్ చేస్తారు వాళ్ళు ఎంతసేపని ఆ యూరిన్ అదే అలానే క్యారీ చేసుకుంటూ ఉంటే ఆ యూరిన్ లో ఉన్న బ్యాక్టీరియా అనేది ఇంకా వేరే డిసీజ్ రావడానికి ఇన్ఫెక్ట్ అనేది అయితే కంపల్సరీ చేస్తుంది కాబట్టి ఎవ్రీ డైపర్ అనేది ఎవ్రీ 3 అవర్స్ కి 1 డైపర్ అనేది ఖచ్చితంగా చేంజ్ చేయాల్సి ఉంటుంది మర్చిపోకుండా ఎవ్రీ 1 అవర్ కి 1/2 అవర్ కి మాత్రం డైపర్ అనేది చెక్ చేస్తూ ఉండాలి అదే విధంగా బేబీ యూరిన్ పాస్ చేసినా మోషన్ పాస్ చేసినా అదే విధంగా ఒక గంటల తరబడి వాళ్ళు క్యారీ చేస్తుంటే అందులో ఉన్న బ్యాక్టీరియా ఇంకా ఎక్కువసేపు ఉండడం వల్ల బేబీ ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్యాక్టీరియా అనేది మళ్ళీ ఏదైనా డిసీజెస్ రావడానికి అనేది కంపల్సరీ ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి ఇందులో కేర్ మాత్రం కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది అప్పుడు నేను అనుకున్నాను అమ్మో డైపర్స్ వల్ల ఇంత ఎఫెక్టివ్ అవుతారా పిల్లలు అనేసి ఇంకా తర్వాత నుంచి వాళ్ళ మమ్మీ డైపర్ అనేది మాన్పించడం స్టార్ట్ చేసింది అప్పటి వరకు బేబీకి 2.5 ఇయర్స్ వచ్చే వరకు బేబీకి యూరిన్ వస్తుంది తెలీదు మోషన్ వస్తుంది తెలీదు చెప్పరు ఈ విధంగా అయితే చేయొద్దండి పేరెంట్స్ మేము చెప్తున్నా ఏంటి అంటే
పిల్లలకు ప్యాటీ ట్రైనింగ్ అయితే కంపల్సరీ ఇవ్వండి. ప్యాటీ ట్రైనింగ్ ఎప్పట్లో వరకు ఇవ్వాలి అని అంటే 1.5 ఇయర్ వరకే బేబీ అనేది మనకి యూరిన్ వచ్చినా మోషన్ వచ్చినా చెప్పే విధంగా అయితే మీరు ట్రైన్ చేసుకోవాలి. అది ఏ విధంగా కూడా నేను ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. నేనైతే తన్వీకి ఎమర్జెన్సీ అయితేనే నేను డైపర్ వేస్తాను. ఇంట్లో ఉన్నప్పుడు నేనైతే డైపర్ వాడను, నైట్ కూడా నేను డైపర్ అయితే వాడను. చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారు, నైట్లో నిద్ర డిస్టర్బ్ అవుతుంది అని బేబీస్ కి డైపర్ అయితే వేస్తారు. కానీ ఆ విధంగా అయితే అస్సలు చేయకూడదు. ఎందుకు అనంటే నిద్ర డిస్టర్బ్ అవుతుంది కావచ్చు, కాకపోతే లేవండి, ఒక 2-3 టైమ్స్ లేచి వాళ్ళని బాత్రూమ్ కి తీసుకెళ్ళండి, కూర్చోబెట్టండి, టాయిలెట్ చేయి అని నేర్పించండి. ఆ విధంగా చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు ఒక 2-3 డేస్ చేసిన తర్వాత 4th డే వాళ్ళు మీరు చెప్పకున్నా కూడా ఆ టైంకి వాళ్ళకి మెయిల్కి వస్తుంది, అదే విధంగా వాళ్ళు చేస్తారనమాట. కానీ కంపల్సరీ అయితే ప్యాటీ ట్రైనింగ్ మాత్రం ఇవ్వండి. నేను నా బేబీ తన్వికి ఏ విధంగా ప్యాటీ ట్రైనింగ్ ఇచ్చాను అనేది, ఎప్పటి నుంచి ఇచ్చాను అనేది మాత్రం నేను మీకు చెప్తానన్నమాట. ఏంటి అంటే, మామూలుగా నేను తను 4th మంత్ 5th మంత్ నుంచే మేము తను లేవగానే నిల్చోబెట్టేవాళ్ళం అనమాట కింద, తను యూరిన్ చేసేది. అంటే అప్పుడు పిల్లలకి తెలీదు, కాకపోతే మనం వాళ్ళు లేవగానే టాయిలెట్ చేస్తారనేది అయితే తెలిసే ఉంటుంది కదా, అప్పుడు తీసి కింద నిల్చోబెట్టడం వల్ల ఆ విధంగా అలవాటు అవుతుంది అనమాట. ఇప్పుడు నా బేబీకి 18 మంత్స్, 1.5 ఇయర్ అనమాట. ఈ 1.5 ఇయర్ లో తను టాయిలెట్ వస్తే నాకు టాయిలెట్ వస్తుంది అని చెప్తుంది. మనం ఎక్కడున్నా కూడా పిల్లలనేది తీసుకొచ్చి వాష్రూమ్ ని చూపిస్తారు. ఆ విధంగా మీరు అలవాటు చేయండి పిల్లలకి, ఖచ్చితంగా వాళ్ళు నేర్చుకుంటారు. అదే విధంగా నైట్ పడుకునే ముందు పిల్లల్ని ఒకసారి వాష్రూమ్ కి అయితే కంపల్సరీ తీసుకెళ్ళండి. మళ్ళీ కొద్దిసేపు అయినాక మళ్ళీ తీసుకెళ్ళండి. అంటే మీరు పడుకునే లోపు మళ్ళీ ఒకసారి వాళ్ళు ఒకవేళ లేస్తే మళ్ళీ తీసుకెళ్ళండి. ఈ విధంగా చేయడం వల్ల పిల్లలకి ప్యాటీ ట్రైనింగ్ అనేది వస్తుంది. ఈజీగా మనం డైపర్ వాడకాన్ని కూడా చాలా వరకు తగ్గించవచ్చు. దీనివల్ల బయటికి వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ వేయాలి కాబట్టి వేయండి. ఇప్పుడు మనం డైపర్ వేసే ముందు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది అయితే నేను ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఏంటి అనంటే, డైపర్ వేసే ముందు అయితే కంపల్సరీ బేబీస్ కి డైపర్ ర్యాష్ రాకుండా ఉండాలి అనంటే, డైపర్ వేసే ప్రతిసారి బేబీకి కోకోనట్ ఆయిల్ అయినా ఆలివ్ ఆయిల్ అయినా అప్లై చేయండి. బేబీ ప్రైవేట్ పార్ట్స్ కి డైపర్ ఏరియా మొత్తం ఏం చేయాలి అంటే, కోకోనట్ ఆయిల్ మంచిగా అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ కి కొంచెం డ్రై కొంచెం ఆరిపోతుంది కదా, తర్వాత మాత్రమే డైపర్ వేయండి. ఈ విధంగా చేయడం వల్ల డైపర్ ర్యాషెస్ అనేది రాకుండా మనం ముందు రాకుండా మనం అయితే కంపల్సరీ తీసుకోవాల్సిన జాగ్రత్త అనమాట. డైపర్ ర్యాష్ రాకుండా ప్రతి ఒక్కరూ డైపర్ ర్యాష్ డైపర్స్ అనేది వాడుతుంటారు, కాకపోతే మామూలుగా నార్మల్ గా వేసేస్తుంటారు. అంటే బేబీ ప్రైవేట్ పార్ట్స్ తడిగా ఉన్నప్పుడు మాత్రం అస్సలు వేయకూడదు డైపర్ అనేది. దీనివల్ల ఎక్కువగా ఏమవుతుంది అనంటే డైపర్ ర్యాషెస్ అనేవి వస్తాయి. బేబీ యూరిన్ పాస్ చేసిన తర్వాత యూరిన్ లో ఉన్న బ్యాక్టీరియా అనేది, బేబీ సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కదా, బేబీస్ ఎంత సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది అది ఆ ప్రైవేట్ పార్ట్స్లలో ఇంకా చాలా సెన్సిటివ్ గా ఉంటుంది కదా, ఆ సెన్సిటివ్ స్కిన్ అనేది ఈ బ్యాక్టీరియా వల్ల ఎఫెక్ట్ అయ్యి అక్కడ మనకు ర్యాష్ అనేది వస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసి తర్వాత కాసేపు తర్వాత డైపర్ వేస్తే ఈ డైపర్ ర్యాష్ అనేది అయితే రాదన్నమాట. ప్రతి ఒక్కరూ డైపర్ ర్యాష్ రాకుండా తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్త మాత్రం ఇది. ఒకవేళ డైపర్ ర్యాష్ వచ్చిన తర్వాత ఏం చేయాలి అని అంటే, ఒకవేళ మేము ఎన్ని తీసుకున్నా కూడా ఒకవేళ మాకు తెలీదు, తెలియక ఈ విధంగా డైపర్స్ వేస్తున్నాం, డైపర్ ర్యాష్ వచ్చింది అంటే, మార్కెట్ లో ఎన్నో డైపర్ ర్యాష్ క్రీమ్స్ అయితే దొరుకుతున్నాయి, హిమాలయ వాడచ్చు, ఏదైనా వాడండి మీరు డైపర్ ర్యాష్ క్రీమ్. ఆ ఎఫెక్టివ్ ఏరియాకి మాత్రం డైపర్ ర్యాష్ క్రీమ్ అయితే రాయండి. రాసిన తర్వాత మళ్ళీ వెంటనే క్లోజ్ చేయకండి, అంటే ఇన్నర్ వేసో డైపర్ వేసో మళ్ళీ క్లోజ్ చేయకుండా ఆ క్రీమ్ అప్లై చేసిన తర్వాత అదంతా ఆరే వరకు మంచిగా ఆరనిచ్చిన తర్వాత మాత్రమే డైపర్ అనేది కంపల్సరీగా వేయాలి. త్వరగా అయితే వేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, వన్ డైపర్ కి నెక్స్ట్ డైపర్ చేంజ్ కి డైపర్ చేంజెస్ కి మాత్రం గ్యాప్ అనేది కంపల్సరీ ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే, యూరిన్ పాస్ చేస్తారు బేబీస్, చేయగానే ఈ డైపర్ తీస్తారు, వెంటనే ఇంకో డైపర్ వేస్తారు. ఆ విధంగా మాత్రం అస్సలు చేయకూడదు చెప్తున్నా. ఎందుకు అనంటే, దీనివల్ల కూడా చాలా ఎఫెక్ట్ అవుతారు పిల్లలు. ఒక డైపర్ తీసిన తర్వాత ఇంకో డైపర్ వేయడానికి మాత్రం కొంచెం గ్యాప్ అయితే ఇవ్వండి, ఒక 5 మినిట్స్. ఆ విధంగా
గ్యాప్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. డైపర్ చేయి తీసేసిన తర్వాత వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ అనేది కొంచెం హాట్ వాటర్తో కానీ, లేదు అని అంటే హాట్ వాటర్ అవైలబుల్గా లేదు, నార్మల్గా కొంచెం హాట్ వార్మ్ వాటర్తో కానీ క్లీన్ అయితే చేయాలి. లేదు అని అంటే కూల్ వాటర్తో అయినా పర్లేదు, నార్మల్ వాటర్తో అయినా పర్లేదు, క్లీన్ చేసి అదంతా పొడి క్లాత్తో తుడిచిన తర్వాత మాత్రమే డైపర్ వేయాలి. ఏమంటే డైపర్ తీయగానే ఇంకో డైపర్ మాత్రం అస్సలు వేయకూడదు. ఆ విధంగా వేయడం వల్ల కూడా చాలా ఎఫెక్ట్ అవుతారు పిల్లలు. ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ వెట్కి, ఈ డైపర్కి, ఇంకా అందులో యూరిన్ పాస్ చేసినప్పుడు ఉన్న బ్యాక్టీరియాకి మధ్య ఇంకా పిల్లలు బాగా ఇదవుతారనమాట. వాళ్ళ స్కిన్ అనేది బాగా పాడైపోతుంది ఈ విధంగా చేయడం వల్ల. కాబట్టి అస్సలు అలా చేయకండి. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే మీరు డైపర్ ఏ విధంగా చూస్ చేసుకోవాలి అనేది కూడా నేను చెప్తానమాట. నేను నా బేబీకి అయితే, నా బేబీ వెయిట్ వచ్చేసి ఇప్పుడు 10 కేజీస్ ఉంది తన్వి. 10 కేజీస్ ఉన్నప్పుడు నేను తన్వికి ఏ డైపర్ తీసుకుంటాను అనేది కూడా నేను చూపిస్తానమాట. నా బేబీ తన్వి 10 కేజీస్ ఉంది. ఈ డైపర్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ అనమాట. ఇది 12 to 17 కేజీస్ బేబీకి యూజ్ చేసే డైపర్ అనమాట. నా బేబీ తన్వి 10 కేజీస్ ఉంటే నేను ఎక్సెల్ సైజ్లో 12 to 17 కేజీస్ ఉన్న డైపర్, 12 to 17 కేజీస్ వేసే పిల్లలకి వేసే డైపర్ అవి యూజ్ చేస్తాను. ఎందుకు అనంటే డైపర్ పిల్లలకి ఎంత వెయిట్ ఉంటే అంత వెయిట్, అంతకంటే తక్కువ వెయిట్లో ఉన్న డైపర్ మాత్రం ఎప్పుడు చూస్ చేసుకోవద్దు. వాళ్ళ వెయిట్ కంటే కొంచెం ఎక్కువ వెయిట్లో యూజ్ చేసే డైపర్ మాత్రమే యూజ్ చేయండి. అదేవిధంగా మళ్ళీ డైపర్స్లో కూడా 2 టైప్స్ ఉంటాయి కదా. ఈ డైపర్ ఏంటి అంటే ఇట్లా ఇలాంటి డైపర్ అనమాట, ఇది వేయండి. ఎందుకు అనంటే ఇంకో కొన్ని డైపర్స్ ఉంటాయి ఇట్లా స్టిక్ చేసే ఉంటాయి. ఆ స్టిక్ చేసే దగ్గర ఏంటి అంటే అది కొంచెం రఫ్గా ఉంటుంది అనమాట. ఆ రఫ్గా ఉండడం వల్ల మనం వేసినప్పుడు బాగానే వేస్తాము, కాకపోతే పిల్లలు కూర్చుని పడుకొని అటు ఇటు దొరలేటప్పుడు ఏమవుతుందంటే ఆ రఫ్గా ఉంటుంది కదా, అది బేబీ స్కిన్స్కి అంటుకుపోయి ఏమవుతుందంటే అక్కడ కూడా ఒత్తుకుపోతుంది, ఒత్తుకుపోయి అక్కడ దానివల్ల కూడా ర్యాష్ వచ్చే ప్రాబ్లం అయితే ఉంటుంది. కాకపోతే అలాంటి డైపర్స్ అయితే యూజ్ చేయకండి. ఈ విధంగా ఉన్న డైపర్స్ అయితే యూజ్ చేసుకోండి. ఇందులో ఎక్కడ రఫ్గా అయితే ఉండదు, చాలా స్మూత్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా వేయడం వల్ల బేబీ స్కిన్ ర్యాషెస్ నుంచి కొంచెం అయితే తగ్గించవచ్చు. కానీ ఎవ్రీ 1 అవర్కి అయితే, హాఫ్ అన్ అవర్కి 1 అవర్కి అయితే డైపర్ అనేది కంపల్సరీ చెక్ చేస్తూ ఉండాలి. ఎవ్రీ 3 అవర్స్కి కంపల్సరీ బేబీ డైపర్ అనేది చేంజ్ అయితే చేయాలి. వాళ్ళు యూరిన్ పాస్ చేసినా చేయకపోయినా ఎవ్రీ 3 అవర్స్కి మాత్రం కంపల్సరీ యూరిన్ అయితే పాస్ చేస్తారు. ఇంకో కొద్దిసేపు ఉంచుదాం, ఇంకా కొద్దిసేపు ఉంచుదాం అని అయితే వెయిట్ చేయకండి. ఎవ్రీ 3 అవర్స్కి మాత్రం కంపల్సరీ డైపర్ అనేది చేంజ్ చేయాలి. ఎందుకు ఈ విధంగా అన్ని డైపర్స్ చేంజ్ చేస్తూ, డైపర్స్ కాస్ట్ ఏమీ తక్కువ లేదు, ఎక్కువగానే ఉంది. కాబట్టి ఫస్ట్ అయితే పిల్లలకి ప్యాటీ ట్రైనింగ్ ఇవ్వండి. దానివల్ల మనం ఇంట్లో డైపర్ వేసే అవసరం లేకుండా అయిపోతుంది. నైట్లో కూడా డైపర్ వేసే అవసరం ఏమీ ఉండదు. మనం ముందు పడుకోవడానికి ముందు ఒకసారి వాళ్ళని యూరిన్ పాస్ చేయించడానికి తీసుకెళ్తే అవసరం ఏముండదు. మధ్యలో ఒకసారి ఏమన్నా వాళ్ళు లేస్తే తీసుకెళ్తే సరిపోతుంది. ఇంకా మార్నింగ్ లేవగానే వాళ్ళని తీసి కింద దించి వాష్రూమ్కి తీసుకెళ్ళి టాయ్ చెయ్యి అనేసి ఏదో ఒకటి మీరు నేర్పించండి వాళ్ళకి. ఒక 2 రోజులు చేస్తే 3 రోజు నుంచి 4 రోజు నుంచి వాళ్ళే అలవాటు అయిపోతుంది. వాళ్ళే మీరు ఎక్కడున్నా తీసుకొచ్చి మరీ వాష్రూమ్లో నిల్చోబెడతారు వాళ్ళకి టాయిలెట్ వస్తే మాత్రం. ఖచ్చితంగా ఇదైతే నేర్పించండి. స్కూల్కి వెళ్ళే పిల్లలకు కంపల్సరీ అయితే నేర్పించాలి కదా, నేర్పిస్తేనే వాళ్ళు డే కేర్లలో కూడా జాయిన్ చేసుకుంటారు. కాబట్టి ఇదైతే కంపల్సరీ పిల్లలకు మీరైతే నేర్పించాల్సి ఉంటుంది. అది కొంచెం ముందు నుంచే నేర్పించండి. దానివల్ల పిల్లల ఆరోగ్యము బాగుంటుంది, మనకు మనీ సేవ్ అవుతుంది, అది మంచి పద్ధతిగా కూడా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏంటి అనంటే ఈ డైపర్ ర్యాష్ రాకుండా ఉండాలి అనంటే, చెప్పాను కదా ఆలివ్ ఆయిల్ అనేది అయితే బెస్ట్ అనమాట. అందరింట్లో ఆలివ్ ఆయిల్ అనేది అవైలబుల్గా లేకపోతే కోకోనట్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ కూడా వాడచ్చు మీరు. డైపర్ వేసే ముందు అయితే కంపల్సరీ కోకోనట్ ఆయిల్ అయితే అప్లై చేయండి. డైపర్ ర్యాష్ వచ్చిన తర్వాత కూడా కోకోనట్ ఆయిల్తో అప్లై అయితే చేసుకోవచ్చు. దానివల్ల కూడా చాలా వరకు క్యూర్ అవుతుందన్నమాట. ఇంకా బేబీ సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కదా, ఆ సెన్సిటివ్ స్కిన్ పాడైపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. కాబట్టి ఈ విధమైన చిన్న చిన్ని టిప్స్ అయితే పాటించండి. ఈ విధంగా చేయడం వల్ల డైపర్స్ ర్యాషెస్ నుంచి మనమైతే
ఎఫెక్ట్ అవ్వకుండా అయితే కాపాడుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. నేను నా బేబీ తన్వికి అయితే ఓన్లీ బయటికి వెళ్ళేటప్పుడు, ఏదైనా తీసుకెళ్లేటప్పుడు మాత్రమే డైపర్ వేస్తాను. ఇంట్లో ఉన్నప్పుడు డైపర్ అయితే వేయను. కొద్దిగా పేరెంట్స్ ఏం చేయాలి అని అంటే, ఇంకా కొన్ని బట్టలు ఎక్కువైతే కావచ్చు, ఇంకా కొన్ని పిల్లల బట్టలు ఎక్కువైతే కావచ్చు, వాష్ చేసుకోండి పర్లేదు, కాకపోతే ఎక్కువ డైపర్స్ అయితే వేయకండి. అదే విధంగా ఇంకోటి చెప్పాలి మీకు, కొంతమంది పిల్లలకైతే ఏంటి అంటే డైపర్స్ వేస్తారు, వాళ్ళు యూరిన్ పాస్ చేస్తారు, ఒక 2-3 టైమ్స్ పాస్ చేస్తుంటారు, ఇంత మూటలాగా అయిపోతుంది వాళ్ళ కాళ్ళ సందుల, మూటలాగా అయ్యి వాళ్ళు నడవడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఇట్లా కాళ్ళు విడం పెట్టుకుని నడుస్తారు. ఈ విధంగా చేయడం వల్ల ఏంటి అంటే, చిన్న బేబీస్ ఉంటారు కదా, అంటే మంత్స్ బేబీస్ నడుస్తూ ఉంటారు అప్పుడే నడిచే పిల్లలు, అలాంటి పిల్లలు ఏంటంటే అంత మూట వేసుకుని వాళ్ళు అట్లా నడుస్తుంటే కాళ్ళు కూడా పంగల కాళ్ళు అయ్యే ఛాన్సెస్ అయితే కంపల్సరీ ఉంటాయి. వెయిట్ ఎక్కువ వాళ్ళు ఎంత అంటే, చిన్నపిల్లల్ని మనం చంకకు కూడా ఎత్తుకోము, ఎందుకు అనంటే వాళ్ళ కాళ్ళు వెడల్పు అవుతాయని. ఈ విధంగా డైపర్స్ అంత వెయిట్ ఉన్న డైపర్ వాళ్ళ కాళ్ళ సందులో ఉంటే, వాళ్ళ కాళ్ళు ఇట్లా పెట్టి నడిస్తే మాత్రం కంపల్సరీ మీ పిల్లలకైతే పంగల కాళ్ళు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఏంటి ఇంత ఈ విధంగా చెప్తుంది అని మీరైతే అనుకోవచ్చు, కానీ నేనైతే పిల్లల సేఫ్టీ గురించి ఆలోచించి మాత్రమే నేను చెప్తున్నాను. నేను నా బేబీకి అయితే యూజ్ చేసింది, నేను నా బేబీకి ఫాలో అయింది మాత్రమే నేను మీకు చెప్తున్నాను. నచ్చితే అయితే ఫాలో అవ్వండి, నచ్చకపోతే వదిలేసేయండి. కానీ ఇదైతే బేబీస్ కి సంబంధించిన విషయం కాబట్టి కంపల్సరీ ఒకసారి అయితే ఆలోచించి అయితే చూడండి. సో ఇదే అండి వీడియో. డైపర్ చూస్ చేసుకునేటప్పుడు మన బేబీకి సరిపోయే డైపర్ వెయిట్ కి సరిపోయే డైపర్ కన్నా ఎక్కువ వెయిట్ కి యూజ్ చేసే డైపర్ ని మనం చూస్ చేసుకోవాలి కంపల్సరీ. బేబీకి ముందు డైపర్ వేసేటప్పుడు కంపల్సరీ కొద్దిగా కోకోనట్ ఆయిల్, ఎక్కువగా రాయకండి, ఎక్కువగా రాసే బట్టలు పాడైపోతాయి, కోకోనట్ ఆయిల్ రాయమంటుంది ఏంటి, పిల్లల డ్రెస్ పాడైపోతుంది అని అనుకోకండి. కొద్దిగా కోకోనట్ ఆయిల్ తీసుకొని మొత్తం మంచిగా బేబీ ప్రైవేట్ పార్ట్స్కి, డైపర్ ఏరియా మొత్తం అంటే స్టమక్ వరకు రాసేయండి, మంచిగా నీట్గా రాసేసి కొద్దిసేపు వదిలేస్తే అది కొంచెం ఆరిపోయినట్టు అవుతుంది కదా, తర్వాత మాత్రమే మీరు డైపర్ వేయండి. దానివల్ల డైపర్ ర్యాష్ రాదనమాట, ఏమీ కాదు. నెక్స్ట్ ఏంటి అంటే, డైపర్ ర్యాష్ వస్తే మాత్రం కంపల్సరీ డైపర్ ర్యాష్ క్రీమ్స్ అనేవి బయట చాలా మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. మీ బేబీకి ఏ డైపర్ ర్యాష్ క్రీమ్ వాడడం వల్ల తొందరగా ర్యాష్ అనేది తగ్గుతుందో చూసుకోండి. నేనైతే హిమాలయ వాడాను, వెంటనే తగ్గింది. ఎప్పుడైనా ఒకవేళ డైపర్ ర్యాష్ వస్తే వాడాలి అనేసి అయితే నేను హిమాలయ అయితే ఇంట్లో పెట్టుకున్నాను, దగ్గరలో పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏంటి అనంటే, డైపర్కి చేంజ్ చేసేటప్పుడు గ్యాప్ అయితే కంపల్సరీ ఉండాలి. ఒక డైపర్ తీయగానే వెంటనే ఇంకో డైపర్ అయితే వేయకూడదు. నెక్స్ట్ ఏంటి అనంటే, పిల్లలకి డైపర్ అనేది తరచుగా మారుస్తూ ఉండాలి. లేదు మేము ఈ విధంగా మేము డైపర్ వేస్తూనే ఉంటాం మా బేబీస్కి అని అనుకుంటే మాత్రం కంపల్సరీ ఎవ్రీ టూ అవర్స్కో త్రీ అవర్స్కో ఒకసారి డైపర్ అయితే చేంజ్ చేయండి. హాఫ్ అన్ అవర్ ఒకసారి అయితే డైపర్ అయితే చెక్ చేయండి. కాకపోతే మీ పిల్లలకి నేను చెప్పే సజెషన్ ఏంటి అనంటే, పిల్లలకి ప్యాటీ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఎంతో మనకు యూజ్ అవుతుంది, వాళ్ళు కూడా మంచి అలవాట్లు నేర్చుకుంటారు కాబట్టి పిల్లలకి ప్యాటీ ట్రైనింగ్ అయితే త్వరగా ఇవ్వడానికి అయితే మీరు ట్రై చేయండి. పిల్లలకి ముందే నిల్చోబెట్టి టాయ్ చేయి. నేనైతే నా బేబీకి కింద నిల్చోబెట్టి టాయ్ చేయనా అనేసి ఒక 4-5 డేస్ అట్లా చెప్పాము. తర్వాత నెక్స్ట్ డే నుంచి తను నిలబెట్టగానే టాయ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు తను వాష్రూమ్ వస్తే ఎక్కడ మనం ఎక్కడున్నా కూడా చేయబట్టుకుని వచ్చి వాష్రూమ్ కి తీసుకొస్తుంది. లేకపోతే తను చెప్తుంది ఏంటి అంటే, టాయ్ వస్తుంది అనేది అయితే చెప్తుంది. ముందు మీరు చెప్పండి ఆ విధంగా, టాయిలెట్ వచ్చే ముందు చెప్పాలమ్మా అనుకుంటూ ఒకసారి అర్థం కాదు కావచ్చు, 2-3 టైమ్స్ చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది. అదే విధంగా చేసిన ప్రతిసారి ఒక 4-5 రోజులు ఇట్లానే మీరు ట్రైనింగ్ ఇచ్చి చూడండి, కంపల్సరీ పిల్లలు నేర్చుకుంటారు. 5 ఇయర్స్ లోపు పిల్లలు మనం ఏది చెప్పినా ఈజీగా క్యాచ్ చేస్తారు, గ్రాస్పింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది చిన్నపిల్లలకి 5 ఇయర్స్ లోపు. కాబట్టి మీరు ఏం నేర్పించినా, ఏం చెప్పాలి అని అనుకున్నా కూడా అప్పుడు అన్నీ నేర్పించండి. వాళ్ళకు అర్థమవుతుందా అర్థం అవ్వట్లేదా అనేది పక్కన పెట్టి మీరు నేర్పించండి, ఖచ్చితంగా వాళ్ళకి అర్థమవుతుంది, అన్నీ అర్థమవుతాయి వాళ్ళకి. మీరైతే నేర్పించండి వాళ్ళు, తర్వాత ఒక 3-4 డేస్ మీరు కంటిన్యూస్గా అదే పని చేస్తూ అదే పనిగా చెప్పండి, నెక్స్ట్ డే వాళ్ళకే అర్థమవుతుంది, ఖచ్చితంగా అర్థమవుతుంది, వాళ్ళు ఈజీగా గ్రాస్పింగ్ అయితే చేసుకుంటారు, వాళ్ళకి నేర్చుకుంటారనమాట.
ఈ విధంగా చేయండి. సో ఇదే అండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మీకు ఇంకా ఏ విధమైన వీడియోస్ చేయాలి, ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి, నేనైతే కంపల్సరీ రిప్లై ఇస్తాను. లేదు అనంటే నేను దానికి సంబంధించిన వీడియోస్ కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.